కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్ పద్మావతి రెడ్డి. సో పద్మావతి రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ పరంగా కలిసి వచ్చేటటువంటి అంశాలంటి ప్రతికూల అంశాలంటి చూద్దాం. అయితే ముందుగా ప్లస్ పాయింట్స్ ఏంటో గమనిస్తే, పద్మావతి రెడ్డికి సంబంధించినంత వరకు ప్లస్ పాయింట్స్లో 2014లో కోదాడ నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇది రాజకీయంగా ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్. ఇక నియోజకవర్గంలో చురుగ్గా ఉండే నాయకురాలుగా కూడా ఆమె ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అయితే సంపాదించుకోగలిగారు. ఇది కూడా రాజకీయంగా కలిసి వచ్చే అంశం. ఇక ప్రజల్లో నిరంతరం ఉంటారు, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, అన్ని వర్గాల వారిని కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇది ఇంక ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైనటువంటి సీనియర్ నేత ఉత్తమ కుమార్ రెడ్డి భారీ కావడమే ప్రధానమైనటువంటి బలంగా కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు కోదాడ నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపగలిగినటువంటి నాయకురాలుగా కూడా ఈమె పట్ల అయితే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది పద్మావతి రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. ఇప్పుడు మరి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక కీలకమైన ఫ్యాక్టరు, ప్రజలకు అందుబాటులో ఉండరు, హైదరాబాద్కే పరిమితమవుతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, ఒక ముద్ర అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈమెకి సంబంధించినంతవరకు గ్రౌండ్ రియాలిటీకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు.